ఇక్కడ పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే, కనీసం ఇక్కడ ప్రజలు గత 4 రోజుల నుంచి వీళ్ళ కరెంట్ లేదు, 4 రోజుల నుంచి వీళ్ళు నీళ్ళల్లోనే ఉన్నారు. వీళ్ళకి కనీసం డబ్బుల కథ దేవుడు ఎరుగు, తిండి కథ దేవుడు ఎరుగు, కనీసం నీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. ఇవాళ నేను ఈ ఏరియాకి వస్తున్నాను అని చెప్పి ఇవాళ కాసేపటి కిందట కొద్దో గొప్ప అక్కడికి వచ్చి ఏదో ప్యాకెట్లు ఇచ్చారట. నేను అడిగా ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరినీ కూడా, రాత్రికి ఎక్కడ పడుకుంటున్నారమ్మా అని చెప్పి ఒకరో ఇద్దరు అన్నారు. మిగిలిన వాళ్ళకైతే అక్కడ రిలీఫ్ క్యాంపు గురించి ప్రస్తావనే లేదు. అసలు రిలీఫ్ క్యాంపులు లేవు, రోడ్ల మీద పడుకుంటున్నారు ప్రజలు, కరెంటు లేదు, నీళ్ళిచ్చే వాళ్ళు కూడా గత్యంతరం లేని నీళ్ళు కూడా దక్కని పరిస్థితి. ఇది ఈ ప్రభుత్వంలో శనివారము, ఆదివారము, సోమవారము, మంగళవారము, ఈరోజు బుధవారం, ఈరోజు 5వ రోజు, ఇదే పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. నేను అడుగుతా ఉన్నా, ఇంత దారుణంగా మేనేజ్మెంట్ చేసిన పరిస్థితులు గతంలో ఎక్కడైనా జరిగాయా? ఇంతకుముందు ఎప్పుడైనా చూసారా? ఇంతటి దారుణంగా ఎప్పుడూ కూడా మేనేజ్మెంట్ చేసే పరిస్థితులు ఎప్పుడూ జరగల. మా హయాంలో జరిగాయి, మా హయాంలో కూడా వరదలు వచ్చాయి. ఈ మాదిరిగా 30 సెంటీమీటర్లు విజయవాడలో 32 సెంటీమీటర్లు వర్షం పడింది 3 రోజుల్లో. గురువారం స్టార్ట్ అయితే శుక్రవారం సాయంత్రానికి ముమ్మరంగా అంటుకొని శనివారం మధ్యాహ్నం దాకా, శనివారం సాయంత్రం దాకా వర్షాలు ముమ్మరంగా పడ్డాయి. అంటే 3 రోజుల్లో 32 సెంటీమీటర్లు వర్షం పడడం కొత్తేం కాదు, 3 రోజుల్లో 32 సెంటీమీటర్లు వర్షం పడడం గతంలో చాలా సందర్భాలలో జరిగాయి. 32 సెంటీమీటర్లు ఎక్కువ వర్షపాతం ఏం కాదు, 3 రోజుల్లో 32 సెంటీమీటర్లు వర్షపాతం చాలా సందర్భాలలో నమోదయ్యాయి. కానీ ఎప్పుడూ కూడా ఇటువంటి దారుణ పరిస్థితి జరగలేదు. కారణం ఏమిటి అని అంటే, ఇది టోటల్గా గవర్నమెంట్ అన్నది తాను చేయాల్సిన కార్యక్రమం చేయకపోవడం వల్ల జరిగిన అగాయిత్యం. 28వ తారీఖునే అలర్ట్ వచ్చింది, అంటే బుధవారమే మీకు అలర్ట్ వచ్చింది తుఫాన్ రాబోతా ఉంది అని చెప్పి. 28వ తారీఖున బుధవారం రోజున తుఫాన్ రాబోతా ఉంది, శుక్రవారం సాయంత్రానికల్లా ముమ్మరమైన వర్షాలు పడతాయి, శుక్రవారము శనివారము ముమ్మరమైన వర్షాలు ఉంటాయి అని చెప్పి అలర్ట్ వచ్చిన నేపథ్యంలో, తుఫాన్ రాబోతా ఉంది, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ కురిపోతా ఉంది అని చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి తాను చేయాల్సిన పని ఏమిటి? తాను వెంటనే ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని, హోమ్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని, రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెక్రటరీని వీళ్ళందరినీ పిలుచుకొని ఒక రివ్యూ కార్యక్రమం కనుక చేసి ఉంటే, ఇరిగేషన్ సెక్రటరీ వెళ్ళి ఈ తుఫాను ఈ వైపున వస్తూ ఉన్న నేపథ్యంలో డ్యాములల్లో ఏ మేరకు స్టోరేజ్ కెపాసిటీ ఉంది, పైచిలుకు నుంచి తుఫాన్ రాబోతూ ఉంది, ఇక్కడ తుఫాన్ రాబోతూ ఉంది, పై నుంచి మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, తెలంగాణ నుంచి కూడా నీళ్లు రాబోతూ ఉన్నాయి. ఆ నీళ్లు రాబోతూ ఉన్న పరిస్థితుల్లో ఒకవైపున ఉంటే, మరోవైపున ఇక్కడ బీభత్సమైన వర్షాలు కూడా కొడవబోతూ ఉన్నాయి అన్న పరిస్థితులు ఇటువైపున ఉంటే, ఇరిగేషన్ డ్యాములలో శ్రీశైలం కానీ, నాగార్జునసాగర్ కానీ, పులిచింతలు కానీ, ఈ 3 డ్యాములలో కనీసం 75 టీఎంసీలు, ఒక్కొక్క డ్యాంలో కనీసం 25 టీఎంసీలు అన్నా కూడా కనీసం తగ్గించి కిందికి వదిలేసి ఉంటే, మొత్తంగా కనీసం 70-75 టీఎంసీల కనీసం కెపాసిటీ మేరకు నీళ్లు కిందికి వదిలేసి ఉంటే, బుధవారం నుంచే వదిలేసి ఉంటే, ఆ ఫ్లడ్ కుషన్ అన్నది కన ఆ డ్యాములలో పెట్టుకుని ఉంటే, పైనుంచి వచ్చే తుంగభద్ర నుంచి, పైనుంచి తెలంగాణ నుంచి కూడా మూసీ ద్వారా వచ్చే పులిచింతల దాకా వచ్చే వచ్చే కృష్ణానది అంతా కూడా పైనే ఫ్లడ్ కుషన్ ఉండడం వల్ల ఆపి ఉండవచ్చు, రెగ్యులేట్ చేసి ఉండవచ్చు. ఇది ఎందుకనంటే శుక్రవారం శనివారం దాకా ఈ పరిస్థితి లేదు, శనివారం దాకా నీకు టైం ఉంది, శుక్రవారం సాయంత్రం దాకా నీకు టైం ఉంది, బుధవారమే కన ఈ కార్యక్రమం చేసి ఉంటే, ఫ్లడ్ కుషన్ ఏర్పరచుకొని ఉంటే, పైనుంచి వచ్చే కృష్ణానది జలాలన్నీ కూడా రెగ్యులేట్ చేసి ఉండొచ్చు, స్టోర్ చేసుకొని ఉండొచ్చు, కిందికి పంపకుండా ఆపి ఉండవచ్చు.
ఇటువైపున తుఫాన్ ఏదైతే వస్తా ఉందో, ఇటువైపున తుఫాన్ ఏదైతే కింది ప్రాంతంలో తుఫాన్ ఏదైతే వస్తా ఉందో, ఆ తుఫాన్ను ఒకవేళ వచ్చిన ఆ తుఫాన్లో ఉన్న నీళ్లు ఒకవైపున పులిచింతల కింద ఒకవేళ వచ్చినా కూడా ఆ నీళ్లు మాత్రమే వచ్చి ఉంటే ఇంత బీభత్సంగా జరుగుండేటివి కాదు. ఆ నీళ్లు ఒకవైపున, పైనుంచి వచ్చే నీళ్లు ఇంకొక వైపున, ఈ రెండు కలిసి రావడంతో ఏకంగా 11 లక్షల క్యూసెక్ల కింద ఆ ఉధృతంగా తయారైపోయి ఈ పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితి వచ్చిన నేపథ్యంలో మరి పైగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ప్లానింగ్ చేయకపోగా బుధవారమే అందరి అధికారులను పిలిచి ఇరిగేషన్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, హోమ్ సెక్రటరీ వీళ్ళందరినీ పిలిచి రివ్యూ తీసుకొని ఒక్కొక్కరికి బాధ్యతలు అప్పచెప్పాల్సింది పోయి అది చెయ్యకపోగా తాను శనివారం అర్ధరాత్రి బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను కూడా ఎత్తేశాడు. చెప్పా పెట్టకుండా అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత చెప్పా పెట్టకుండా బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్లను సైతం గేట్లు పైకెత్తాడు. గేట్లు పైకెత్తక ఎత్తడంతో నీళ్ళన్నీ పూర్తిగా విజయవాడ వైపు రావడం జరిగింది. శనివారం ఉధృతంగా కూడా లెవెల్స్ పెరగడం మొదలుపెట్టాయి. నేను అడుగుతా ఉన్నా ఎందుకు ఆ పరిస్థితి తీసుకొచ్చినారు అని. ఆ రెగ్యులేటర్ గేట్స్, బుడమేరు మీద ఉన్న రెగ్యులేటర్ గేట్స్ మీరు ఎందుకు ఎత్తాల్సి వచ్చింది? ఇంతకు ముందే దాన్ని ఎత్తి 3 రోజుల ముందు నుంచే కింద ఎత్తి పెట్టుకొని ఉండింటే ముందుగానే వెళ్ళిపోయి ఉండేటే కదా నీళ్ళు ఒకటేసారి ఉధృతంగా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. లేదా దాన్ని రెగ్యులేట్ చేసి ఉండింటే కనీసం అక్కడ నుంచి డైవర్షన్ ఛానల్ నుంచి పోలవరం కెనాల్ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి నీళ్ళు వెళ్ళిపోయి అటు నుంచి అటు సముద్రంలోకి వెళ్ళిపోయి ఉండొచ్చు. కేవలం ఆ గేట్లు ఎత్తకపోతే చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోతుందని, చంద్రబాబు నాయుడు ఇల్లు కాపాడుకునే దానికోసం ఆ గేట్లు ఎత్తడం, విజయవాడ నగరాన్ని పూర్తిగా ముంచేసే కార్యక్రమం చేయడం, ఇది చంద్రబాబు నాయుడు గారు చేసింది. బుడమేరు నుంచి ఇంత తీవ్రమైన వరద అడిషనల్గా ఈ నీళ్ళకి యాడ్ అయ్యి ఈ పరిస్థితి ఇంత దారుణంగా తయారైంది. కొని ఇంత దారుణంగా తయారైన పరిస్థితుల్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమైనా కాస్తో కూస్తో కనికరం చూపించాడా ప్రజల మీద? కాస్తో కూస్తో ఎంపతి చూపించాడా ప్రజల మీద? కాస్తో కూస్తో వీళ్ళని ఆదుకునే దానికోసం ఏదైనా అడుగులు వేశాడా, చర్యలు చేశాడా అని అంటే ఎక్కడ లేదు. తాను ఇంట్లో ఎందుకు ఉండడం లేదు అని అంటే తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. తాను ఇల్లు మునిగిపోయింది కాబట్టి తాను ఇంట్లో ఉండే పరిస్థితి లేదు కాబట్టి తాను ఇంట్లో ఉండడం లేదు. ఆ ఇంట్లో తాను ఉండకపోవడం కూడా ఏదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా ఇంట్లో నీళ్ళు ఉన్నాయి కాబట్టి ఉండలేకుండా ఉండే పరిస్థితి ఉంది కదా అని చెప్పుకోలేక, అది చెబితే తనకు పబ్లిసిటీ రాదనే ఉద్దేశంతో కలెక్టర్ కార్యాలయం అంటాడు, కలెక్టర్ కార్యాలయంలో నేను ఉంటున్నానంటాడు, ప్రజల కోసమే అదే తానేదో ఉంటున్నట్టుగా బిల్డప్ ఇవ్వడం నిజంగా ఎంత దుర్మార్గమని అంటే, కొన్ని ఆ బిల్డప్ ఇచ్చే కార్యక్రమంలో అన్న కానీ సిన్సియారిటీ అన్న ఉందా అని అంటే అది సిన్సియారిటీ లేదు. మీరే చూస్తూ ఉన్నారు, ఈ కాలనీ ఈరోజు చూశారు, సింగ్నగర్ చూస్తూ ఉన్నారు, ఎక్కడికన్నా పోండి విజయవాడలో ఏ కాలనీ అన్నా తీసుకోండి, ఇదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ పరిస్థితి చూస్తే ఏమొస్తుంది? ఎక్కడ రిలీఫ్ క్యాంపులు లేవు. బుధవారం నాడే ఇరిగేషన్ సెక్రటరీ డ్యాముల్లో ఉన్న ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేస్తూ కాస్తో కూస్తూ ప్రతి డ్యాంలోనూ కొన్ని నీళ్ళను కిందికి వదిలేసి ఫ్లడ్ కుషన్ ఇరిగేషన్ సెక్రటరీ ఏర్పరిచిందంటే, బుధవారం రోజు రెవెన్యూ సెక్రటరీ పరిస్థితిని గమనించి, ఎక్స్ట్రీమ్ రెయిన్ఫాల్ రాబోతోందనే పరిస్థితిని గమనించి రెవెన్యూ సెక్రటరీ రిలీఫ్ క్యాంపులన్నీ కూడా ప్రణాళికాబద్ధంగా ఏర్పాటు చేసి ఉండింటే ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులన్నీ కూడా ఈ జనాభాకు తగ్గట్టుగా రిలీఫ్ క్యాంపులు ఏర్పాటు చేయడం, జనాభాకు తగ్గట్టుగా ఆ రిలీఫ్ క్యాంపులలో వసతులు ఏర్పాటు చేయడం రెవెన్యూ సెక్రటరీ కనుక చేసి ఉండింటే, హోమ్ సెక్రటరీ వెంటనే తాను కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఈ ప్రజలందరినీ కూడా రిలీఫ్ క్యాంపులకు షిఫ్ట్ చేసే కార్యక్రమం హోమ్ సెక్రటరీ కూడా చేసి ఉండింటే, 3 డిపార్ట్మెంట్లు అనుసంధానంగా పనిచేసి ఉండింటే ఈ విపత్తు ఉండేది కాదు. మా హయాంలో, మా ప్రభుత్వ హయాంలో గోదావరి జిల్లాలో వరదలు వస్తే 40,000 మంది జనాభా ఉంటే 36,000 మంది పైగా రిలీఫ్ క్యాంపులలో ఉండేవాళ్ళు. ముందుగానే వాలంటీర్లు అప్రమత్తం అయ్యేవాళ్ళు, ముందుగానే సచివాలయ సిబ్బంది అప్రమత్తం అయ్యేవాళ్ళు, ముందుగానే కలెక్టర్లు అప్రమత్తం అయ్యేవాళ్ళు, ముందుగానే వాళ్ళందరికీ ఇన్ఫామ్ చేసేవాళ్ళు,
వాలంటీర్లు దగ్గరుండి తలుపు తట్టి మరీ ప్రజల్ని తీసుకొని పోయి రిలీఫ్ క్యాంపుల్లో పెట్టేవాళ్ళు. రిలీఫ్ క్యాంపుల్లో పెట్టడమే కాకుండా వాలంటీర్లు ప్రతి సందర్భంలోనూ చెయ్యి పట్టుకొని ప్రజలకు కావలసిన సహాయ సహకారాలు అందిస్తూ వచ్చేవాళ్ళు. మా హయాంలో ఏం జరిగేది? ఈ మాదిరిగా ఆర్భాటం లేదు. చంద్రబాబు నాయుడు మాదిరిగా ఈ మాదిరిగా ఇళ్లలోకి నీళ్లు దూరాయి కాబట్టి, ఇళ్లలో నీళ్లు వచ్చాయి కాబట్టి పబ్లిసిటీ అని చెప్తూ కలెక్టర్ కార్యాలయంలో నేను మాట్లాడుకుంటున్నాను. రాత్రి 2 గంటలకు ప్రెస్ మీటు, రాత్రి 3 గంటలకు ప్రెస్ మీటు, ఎందుకంటే నిద్ర రాదు కాబట్టి, కాబట్టి ప్రెస్ మీటు అని చెప్పి ఇట్లాంటి ఉండేటివి కాదు. కలెక్టర్లకు క్లియర్ కట్గా మెసేజ్ పోయేది, వారం రోజులు మీకు టైం ఇస్తా ఉన్నా, వారం రోజుల తర్వాత మేము వస్తాము, వారం రోజుల తర్వాత స్వయంగా నేనే ముఖ్యమంత్రి హోదాలో నేను వస్తాను. నేను వచ్చేసరికి ఏ ఒక్కరూ కూడా ఫలాని రకంగా నష్టం జరిగింది, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పలకలేదు, ఫలాని కలెక్టర్ మాకు సరిగ్గా పనిచేయలేదన్న మాట రాకూడదు అని చెప్పి గట్టిగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేవాళ్ళం. నేను చెప్పిన తర్వాత కలెక్టర్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తూ వెంటనే TR-27 కింద కలెక్టర్ అకౌంట్లోకి డబ్బులు పడిపోయేటివి. కలెక్టర్లకు డబ్బులు ఇచ్చేవాళ్ళం, ఎంపవర్ చేసేవాళ్ళం, ఆర్గనైజ్డ్గా ముందుకు వెళ్ళిపోమని సంకేతం ఇచ్చేవాళ్ళం. వెంటనే కలెక్టర్ యాక్టివేట్ అయ్యేవాడు, వాలంటీర్లను యాక్టివేట్ చేసేవాడు, సచివాలయ సిబ్బంది యాక్టివేట్ అయ్యేది. వెంటనే ఒక వ్యవస్థ అంతా కూడా మొత్తం కూడా అడుగులు ముందుకు వేస్తూ కదులుతూ వచ్చి ప్రతి బాధితుడికి కూడా తోడుగా ఉంటూ వాళ్ళందరినీ రిలీఫ్ క్యాంపుల్లోకి తీసుకుపోవడం, వాళ్ళందరినీ బాగా చూసుకోవడం, ఆ తర్వాత బాగా చూసుకోవడమే కాకుండా మొట్టమొదటిసారిగా మా ప్రభుత్వంలో వాళ్ళని ఊరికనే ఇంటికి కూడా పంపించుకోకుండా వెళ్ళేటప్పుడు మళ్ళీ డబ్బులు కూడా 2,000 రూపాయలు డబ్బులు కూడా చేతికిచ్చి కూడా పంపించిన పరిస్థితులు కూడా ఒక మా ప్రభుత్వంలో మాత్రమే గతంలో జరిగి ఉండేవి. ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, అప్పట్లో జరిగిన పరిస్థితులు ఏమిటి, అప్పట్లో ఏ రకంగా మేనేజ్మెంట్ జరిగింది, ఇప్పుడు ఏ రకంగా మేనేజ్మెంట్ జరుగుతూ ఉంది అనేది గమనించమని అడుగుతా ఉన్నా. ఒకసారి కృష్ణలంక వెళ్ళి అక్కడ ఒకసారి ఆ గోడ మీద నిలబడి ఒకసారి చూస్తే మీ అందరికీ ఆశ్చర్యం కలిగించే పరిస్థితి వస్తుంది. ఆ గోడ చూస్తే నేను మొన్న వచ్చేటప్పుడు ఆ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేటప్పుడు కృష్ణలంక ప్రాంతం అంతా వాళ్ళంతా ప్రజలందరూ వచ్చి కూడా నన్ను ఆపి కేవలం థ్యాంక్ యూ చెప్పడానికి ఆపారు. ఆ ఒక్క గోడ, ఈ కృష్ణలంకకి ఇరువైపులా ఉన్న ఈ గోడ, ఒక్క గోడ దాదాపుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మన ప్రభుత్వంలో మనం కట్టినందువలన ఈరోజు దాదాపుగా అక్కడ ఉన్న దాదాపుగా మరో 3 లక్షల మంది ఈరోజు దాదాపుగా అందరూ కూడా సేఫ్గా ఈరోజు పడుకోగలుగుతూ ఉన్నారు. నిజంగా కానీ ఆ గోడే కానీ లేకపోయిందంటే అసలు ఇంకా ఎంత దారుణంగా పరిస్థితులు ఉండేదో అర్థం చేసుకునే దానికి కూడా ఆశ్చర్యం కనిపించే విధంగా ఉండేది. ఈరోజు 32 మంది చనిపోయినారు. ఇప్పటికే పేర్లతో సహా ఈరోజు సాక్షి దినపత్రికల్లో ఈ పొద్దు పేర్లతో సహా కూడా రాశారు, ఫలానివాడు అని. ఆ 32 మంది కన్నా కూడా ఇంకా ఎక్కువగా ఇంకా చనిపోయిన వాళ్ళు ఇంకా తేలే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. మరి 32 మంది చావుకు కారణమెవరు? మరి ఇంత దారుణంగా ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అనేది నువ్వు లేకుండా ఈ మాదిరిగా నువ్వు మేనేజ్ చేయడము అని అంటే, ఇంత దారుణంగా మేనేజ్ చేయడము అని అంటే, అసలు ముఖ్యమంత్రిగా నువ్వు నీ పదవిలో ఉండడానికి నువ్వు అర్హుడువేనా అని చెప్పి ఒకసారి చంద్రబాబు నాయుడు తన గుండెల మీద తను చేయి వేసుకొని ఆలోచన చేయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన కార్యక్రమాలు ఏది తాను చేయలేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తీవ్ర పూర్తిగా ఫెయిల్ అయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. 32 మంది చనిపోయినారు ఈరోజు. ఈ 32 మంది చావులకు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు ఈ చావులకు ఓనర్షిప్ తీసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పి దాదాపుగా 4 నెలలుగా వస్తూ ఉంది. 4 నెలలుగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అధికారులను ఆయనే దగ్గరుండి, ఆయనే ఏ అధికారిని ఎక్కడ పోస్టింగ్ వేయాలి అని చెప్పి ఆయనే దగ్గరుండి ఈ 4 నెలల్లో పోస్టింగ్లు కూడా తానే పూర్తి చేసినాడు. మన ఆయనే పోస్టింగ్లు ఇప్పించుకున్న అధికారులు వల్ల ఇది జరిగింది అని చెప్పి ఆయనే చెప్తా ఉన్నాడు సిగ్గు లేకుండా అని అంటే, అంతకన్నా సిగ్గుమాలిన పని ఏదైనా ఉంటుందా? కేవలం ఆయన మీద వచ్చిన తప్పును కప్పిపుచ్చుకునేదానికి అధికారులను బలిపశువులను చేస్తూ అధికారుల మీద వేలెత్తి చూపి కప్పిపుచ్చుకునేదానికి అధికారులను బలిపశువులను చేస్తూ అధికారుల మీద వేలెత్తి చూపించే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. తప్పు ఎక్కడ జరిగింది అని అంటే, మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు దగ్గర తప్పు జరిగింది. అసలు ఫ్లడ్ తుఫాను వస్తూ ఉందని నీకు బుధవారం రోజు నీకు సంకేతం వస్తే, బుధవారం నువ్వు కనుక ఒక రివ్యూ తీసుకుని ఉంటే, ఆ రివ్యూలో ఇరిగేషన్ సెక్రటరీ, రెవెన్యూ సెక్రటరీ, హోమ్ సెక్రటరీని పిలిచి నువ్వు రివ్యూ తీసుకుని ఉంటే స్పెషల్ పడబోతూ ఉంది అన్న సంఘటన అన్న పరిస్థితులు నీకు తెలుసు. డ్యాంలలో రిజర్వాయర్లు ఎంతున్నాయో నీకు తెలుసు.
పై రాష్ట్రాల నుంచి ఎన్నెన్ని నీళ్లు వస్తున్నాయో నీకు తెలుసు. మరి ఇంత సమగ్రమైన ఇన్ఫర్మేషన్ నీ దగ్గర ఉన్నప్పుడు ఒక కేవలం ఒక రివ్యూ తీసుకుని ఉండింటే, ఎవరెవరికి ఏమేం పనులు చేయాలనే బాధ్యతలు అప్పచెప్పిండింటే అసలు ఈరోజు ఈ పరిస్థితి ఉండేదే కాదు కదా. మరి కారణం నువ్వు అయినప్పుడు, నీ మీద తప్పు జరిగినప్పుడు, నువ్వు తప్పు చేసినప్పుడు దాన్ని కనీసం హుందాగా యాక్సెప్ట్ చేసి, తప్పు చేశాను అని చెప్పి యాక్సెప్ట్ చేసి క్షమాపణ అడిగి ప్రజలను అడుగును ముందుకు వేయాలి. కానీ తాను చేసిన తప్పుకు అధికారుల మీద ఏలెత్తి చూపిస్తూ అధికారుల మీద అధికారులను తప్పుపడుతూ తాను అధికారుల మీద నెపాన్ని వేసి తప్పించుకునే కార్యక్రమం చంద్రబాబు చేయడం అంటే ఇంతకన్నా దారుణమైన వ్యక్తి ప్రపంచంలో ఎవడూ ఉండడు. బుడమేరు రెగ్యులేటర్, బుడమేరు నది మీద ఆ రెగ్యులేటర్ పేరు వెలగలేరు రెగ్యులేటర్ ఉంది. బుడమేరు మీద వెలగలేరు రెగ్యులేటర్ ఉంది. వెలగలేరు రెగ్యులేటర్ మీద ఉన్న లాక్స్ అంటే గేట్లు ఎవడెత్తాడు? శనివారం అర్ధరాత్రి తర్వాత ఎవడెత్తాడు? ఎందుకు ఎత్తాడు? చంద్రబాబు నాయుడు గారి అది ఎత్తకపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగేది. ఎందుకనంటే ఆ నీళ్లు ఇలా తిరుక్కుంటూ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్ళేటివి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు మునిగేది. ఎందుకంటే అక్కడి నుంచి నీళ్లు డైవర్షన్ ఛానల్ ద్వారా పోలవరం కెనాల్లో పడి పోలవరం నుంచి కృష్ణానదిలో కలిసేది, ప్రకాశం బ్యారేజ్ దగ్గర కలిసేది. దానివల్ల చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర నీళ్లు పెరిగేటివి. చాటి చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగేది. ఆ రెగ్యులేటర్ గేట్లను, బుడమేరు మీద ఉన్న ఈ రెగ్యులేటర్ గేట్లను ఎత్తింది ఎవడు? ఎందుకు ఎత్తినాడు? అర్ధరాత్రి పూట హడావిడిగా ఎక్కడ చంద్రబాబు నాయుడు ఇల్లు ఇంకా మునిగిపోతుందేమని. అది ఎత్తడం వల్ల నీళ్ళు ఏం జరిగింది? ఆ గేట్ల నుంచి వచ్చే నీళ్లు నేరుగా ఎక్కడికి వెళ్తాయి? విజయవాడకే వస్తాయి. ఇది రూట్ సార్. మీరంతా విలేకరులు ఒకసారి డైరెక్ట్గా వెళ్ళి మీరు పోయి చూడండి. ఎందుకు ఈరోజు ఈనాడు పేపర్లో కూడా వచ్చినట్టుంది కదా, వాళ్ళ పాంఫ్లెట్ పేపర్ ఒకసారి నువ్వు కూడా ఒకసారి దయచేసి నీలో ఒక్క నిమిషం ఉన్నా దయచేసి నువ్వు కూడా కాస్తో కూస్తో జర్నలిజంలో న్యాయం ధర్మం కొంచెం కొన్న పాటించి ఈనాడులో వచ్చిన ఆ పాంఫ్లెట్, ఈనాడు అంటే వాళ్ళ గజెట్ పేపర్ వచ్చిన ఆ వార్తను ఒక్కసారి దయచేసి, ఈరోజే వచ్చింది, దయచేసి ఆ వార్తను ఒక్కసారి మీ టీవీలలో కూడా అది పెట్టి ఒకసారి చూపించండి. వాళ్ళంతటా వాళ్ళే చెప్పారు గేట్లు పైకి ఎత్తడం జరిగింది. గేట్లు పైకి ఎత్తితే అనివార్య పరిస్థితుల వల్ల గేట్లు పైకి ఎత్తారంట, అనివార్య కారణాల వల్ల నీళ్లు విజయవాడకు వచ్చినాయంట. వాళ్ళు రాసిన మాటలే. దయచేసి ఏమాత్రం కూడా జర్నలిజంలో నిజాయితీ న్యాయం ఉంటే దయచేసి ఆ వార్త కూడా పెట్టమని అడుగుతున్నారు. నిర్వాసితులు దాదాపుగా 32 మంది ఇప్పటికే చనిపోవడం జరిగింది. ఇంకా ఎక్కువ మంది చనిపోయిన పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తప్పిదం వల్ల మరీ ముఖ్యంగా జరిగిన ఘటన ఇది. ప్రభుత్వం తప్పిదం, మ్యాన్మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. చంద్రబాబు నాయుడు గారు పుష్కరాల సమయంలో తన షూటింగ్ కోసం ఎలా 29 మందిని బలికొన్నాడో, తన షూటింగ్ సందర్భంగా తను ఒక హీరోగా కనిపించాలనే తాపత్రయంతో మనుషులందరినీ ఒకేసారి పంపించినాడో, ఆ షూటింగ్ ఎఫెక్ట్ కోసం దానివల్ల తొక్కిసలాట 29 మంది ఆ రోజు ఎలా గోదావరి పుష్కరాల్లో చనిపోయినారో, ఇప్పుడు కూడా సేమ్ ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు తప్పిదం వల్ల ఒక మ్యాన్మేడ్ ఫ్లడ్ క్రియేట్ అయ్యి, మ్యాన్మేడ్ ఫ్లడ్ వల్ల ఈరోజు 32 మంది చనిపోయినారు. మరి చనిపోయిన ఈ 32 మందికి తన తప్పిదం వల్ల జరిగిన ఈ తప్పుకి తాను గవర్నమెంట్లో ఉంటూ క్షమాపణ చెబుతూ గవర్నమెంట్ చేసిన తప్పిదం వల్లనే ఇది న్యాచురల్ కెలామిటీ, న్యాచురల్గా జరిగిన డెత్ కాదు ఇది. ఒక ప్రభుత్వం దగ్గర ఉండి స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల జరిగిన తప్పులు. ప్రతి కుటుంబానికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల చనిపోయిన పరిస్థితులు కాబట్టి ప్రతి కుటుంబానికి కనీసం అంటే 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా ఇచ్చి క్షమాపణ చెబుతూ కూడా
వాళ్ళందరికీ కూడా లెటర్ రాయాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. అదొక్కటే కాకుండా నిజంగా ఎంత దారుణంగా పరిస్థితులు ఉన్నాయనంటే, ఈ ఇళ్లలో పెట్టుకున్న గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సామాన్లన్నీ దాదాపుగా మొత్తం అన్నీ క్లీన్ అయిపోయినాయి. అసలు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న టీవీలు కానీ, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఫ్రిడ్జ్లు కానీ, గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ప్రతి ఇంట్లో కూడా, గ్రౌండ్ ఫ్లోర్లో దాదాపుగా 3 లక్షలు ఈరోజు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే 6 లక్షల మంది ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అని చెప్పి రాసినారు. 6 లక్షల మంది ఎఫెక్టివ్ పీపుల్ అని చెప్పి, 6 లక్షల మంది ఎఫెక్టెడ్ పీపుల్ అని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే రిపోర్ట్లు రాశారు. మరి ఎఫెక్టెడ్ పీపుల్ అని వాళ్ళే రిపోర్ట్లలో 6 లక్షల మంది అని చెప్పి వాళ్ళే రాసినప్పుడు, ఆ 6 లక్షల కుటుంబాలకు వాళ్ళ కనీసం ప్రతి ఇంటికి కూడా జరిగిన నష్టానికి కనీసం కాంపెన్సేషన్ ఇస్తూ, ఎందుకంటే ప్రభుత్వం తప్పిదం వల్ల ఈ తప్పిదం జరిగింది కాబట్టి ప్రతి ఇంటికి కూడా ప్రభుత్వం తప్పు యాక్సెప్ట్ చేస్తూ ఆ ప్రతి ఇంటికి కూడా కాంపెన్సేట్ చేస్తూ ప్రతి ఇంటికి కనీసం 50,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నాం. అసలు అసత్యం అనేది ఎక్కడుంది దీంట్లో? నీ పేరేం పేరు? నవీన్, నువ్వే చెప్పు. నవీన్, దీంట్లో అసత్యం అనేది ఎక్కడుంది చెప్పు. నేను చెప్పిన ప్రతి మాట కూడా ఎక్కడ అసత్యం కనిపిస్తూ ఉందో మీరే దయచేసి చెప్పమని అడుగుతా ఉన్నా. మీకు తుఫాన్ 28వ తారీఖున తుఫాన్ రాబోతా ఉంది, బుధవారమే తుఫాన్ రాబోతా ఉందన్న సంగతి మీకు తెలియదా? చంద్రబాబు నాయుడుకి తెలియదా? మనకే తెలిసినప్పుడు అది గజెట్లోనే ఐఎండీ వాళ్ళు ఇచ్చిన రిపోర్టే కదా, బుధవారమే అని చెప్పి. మరి బుధవారం ఆ ఇన్ఫర్మేషన్ నీకు వచ్చినప్పుడు డ్యాములు ఎంతుండయో చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా. పైనుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి నీళ్ళు వస్తున్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా. అన్ని డ్యాములు నిండున్నాయన్న సంగతి నీకు తెలిసిందే కదా. ఫ్లడ్ కుషన్ ఏర్పాటు చేసుకోవాలన్న సంగతి నీకు తెలిసిందే కదా. ప్లస్ పైగా దానికి తోడు కృష్ణానది నుంచి వచ్చే నదికి నీళ్లకు తోడు ఇక్కడ తుఫాన్ రాబోతా ఉందన్న ఇన్ఫర్మేషన్ కూడా నీకు తెలుసు కదా. సో దానివల్ల కూడా అడిషనల్గా నీళ్ళు వస్తాయన్న సంగతి కూడా నీకు తెలుసు కదా. మరి దీంట్లో అబద్ధం ఎక్కడుంది? లాజిక్ ఎక్కడ? ఇల్లాజికల్గా ఎక్కడుంది దీంట్లో? అన్నీ కూడా వాస్తవాలే కదా. మరి 28వ తారీఖునే నీకు అలర్ట్ వచ్చిన మాట వాస్తవం నీకే కాదు ప్రజలందరికీ తెలిసినప్పుడు, మరి నువ్వు స్పందించాల్సిన రీతిలో స్పందించకపోవడం వల్ల శుక్రవారం రాత్రి నుంచి శుక్రవారం సాయంత్రం నుంచి బీభత్సంగా వర్షం పడుతూ శనివారం కల్లా పూర్తిగా అతలాకుతలమైన పరిస్థితులు క్రియేట్ అవుతా ఉన్నాయనంటే, బుధవారం నీకు టైం ఉండేది, గురువారం నీకు టైం ఉండేది, శుక్రవారం మధ్యాహ్నం దాకా కూడా నీకు టైం ఉండేది, ప్రజలందరినీ షిఫ్ట్ చేసే అవకాశం నీకు ఉండేది. నువ్వంతకు నువ్వే రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోలేదు. ఎందుకు రిలీఫ్ సెంటర్లను ఏర్పాటు చేసుకోలేదు? నీ తప్పిదం కాదా? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు డ్యాములో ఫ్లడ్ కుషన్స్ ఎందుకు పెట్టుకోలేదు? అది వాళ్ళ తప్పిదం కాదా? పోలీసు వాళ్ళు, హోమ్ సెక్రటరీ వాళ్ళు ఎందుకు ప్రజలను షిఫ్ట్ చేయలేదు? అది వాళ్ళ తప్పిదం కాదా? మరి ఈ 3 తప్పిదాలు ప్రభుత్వం వైపునే ఉన్నప్పుడు ఇంకా తప్పిదం వాళ్ళు చేయకపోతే ఇంకా ఎవరు తప్పిదం చేశారు?